అంటున్నారు కదా, అలాంటప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఈ హెట్రోటోపిక్ ప్రెగ్నెన్సీ గురించి అడుగుతున్నావమ్మా నువ్వు. మనం అనుకున్నట్టు ప్రెగ్నెన్సీ రెండు చోట్ల ఉంటే, అంటే ఈ రెండు చోట్ల అనేది ఏ రెండు చోట్ల అయినా ఉండొచ్చు, ఒక్కొక్కసారి రెండు ట్యూబ్స్లో ఉంటుంది. దీన్ని బయలేటరల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఆర్ హెట్రోటోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది రెండు ట్యూబ్స్ వాచిపోయి ఉంటాయి. ఇది 1 in a million వస్తాయి ఇలాంటి కేసులు. అలాంటి పక్షంలో మనకి ట్యూబులు కావాలా వద్దా అన్న దాన్ని బట్టి మనం రెండు ట్యూబులు తీసుకోవడము లేకపోతే రెండు ట్యూబులు. ఈ రెండు ట్యూబుల్లో వచ్చినప్పుడు మనకి ఏమీ ఉపయోగం లేదు, ఎలాగో అక్కడ పెరగదు ప్రెగ్నెన్సీ. సో రెండింటిని మనం మెడికల్ మేనేజ్మెంట్ కానీ ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ కానీ మన వీలుని బట్టి ఆ పరిస్థితి డిక్టేట్స్ని బట్టి మనం దాన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ఒక ఎంబ్రియో ఒక బేబీ యూట్రస్లో కనిపిస్తుంది, అందులో హార్ట్ బీట్ చక్కగా ఉంటుంది, సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నీ చాలా హెల్దీ ప్రెగ్నెన్సీ కనిపిస్తూ ఉంటుంది, రెండో ప్రెగ్నెన్సీ ట్యూబ్లో కనిపిస్తుంది, ఇలాంటప్పుడు ఏం చేయాలి అనేది పెద్ద ప్రాబ్లం మనకి. సో ఇలాంటి ప్రెగ్నెన్సీస్లో ఈ ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీ మాయమవుతుందా లేదా ఇందులో ప్రెగ్నెన్సీ వాల్యూస్ పెరుగుతున్నాయా బ్లడ్ వాల్యూస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని దీన్ని మానిటర్ చేసి ఫాలో అయ్యి చూసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ హార్మోన్ లెవెల్ పెరుగుతుందా తగ్గుతుందా చూసుకోవడానికి గర్భసంచిలో ఉన్న ప్రెగ్నెన్సీ కూడా పెరుగుతుంది కదా, సో దాంతో హార్మోన్ పెరుగుతుంది. సో అది హార్మోన్ పెరిగినప్పుడు దీనివల్ల పెరుగుతుందా ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీ వల్ల పెరుగుతుందా అనేది మనకు చాలా డౌట్ వస్తుంది. సో అదొక కన్ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. రెండోది మనం మెడికల్ మేనేజ్మెంట్ అని మాట్లాడుకున్నాం, అంటే సర్జరీ అవసరం లేకుండా ఈ క్యాన్సర్ డ్రగ్ ఇచ్చి ప్రెగ్నెన్సీని మాయం చేయడం. ఈ ఆప్షన్ కూడా ఇలాగ రెండు చోట్ల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకి వీలు కాదు. ఎందుకంటే ఈ క్యాన్సర్ డ్రగ్ ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీనే కాకుండా లోపల పెరుగుతున్న యూట్రస్లో పెరుగుతున్న బేబీని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ అనేది మెడికల్ మేనేజ్మెంట్ అనేది హెట్రోటోపిక్ ప్రెగ్నెన్సీ విత్ 1 pregnancy ఇన్ ద యూట్రస్, ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఈ రెండు పద్ధతులు గాన్, ఇవి మనకి ఆప్షన్ ఉండవు. సో మిగిలిన ఆప్షన్ ఒకటి సర్జికల్ మేనేజ్మెంటు. ఇందులో కూడా లాప్రోస్కోపీ చేసినప్పుడు చాలా బెనిఫిట్ అవుతుంది పేషెంట్కి. అయితే ఈ లాప్రోస్కోపీ చేసినప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కడుపులో యూట్రస్లో గర్భసంచిలో ఉన్న బేబీకి డ్యామేజ్ కాకుండా హామ్ కాకుండా మనం ఆపరేషన్ జరిగినప్పుడు వాడే యాంటీబయాటిక్స్ కానీ మత్తిచ్చే గ్యాసెస్ మందులు కానీ మనము ఆ అవేర్నెస్ పెట్టుకుని ఆ బేబీకి హామ్ కానివే వాడుకోవాలి. రెండోది ఏంటంటే మనం లాప్రోస్కోపీ చేసినప్పుడు యూట్రస్ని మనము కంట్రోల్లో తెచ్చుకోవడానికి యూట్రస్లో ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి యూట్రస్ని కలుపుతూ ఉంటామన్నమాట. సో ఇలాగ యూట్రస్లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అలాంటి పద్ధతి కూడా మానుకొని వేరే రకంగా లాప్రోస్కోపీ చేసుకోవాలి మనం. మూడోది ఎక్కువ ఎలక్ట్రిక్ కరెంట్, ఈ ట్యూబ్ను తీయడానికి ఈ ప్రెగ్నెన్సీని క్లియర్ చేయడానికి ఎలక్ట్రిక్ కరెంట్ వాడతాం కట్ చేయడానికి దాన్ని కాట్రేస్ చేయడానికి. ఈ కరెంట్ కూడా ఎంత వీలుంటే అంత తక్కువ వాడుకోవాలి. ఇంకొక జాగ్రత్త ఏంటంటే లాప్రోస్కోపీ చేయాలంటే టెలిస్కోప్ పొట్టలో పెట్టినప్పుడు పొట్టని మనం ఉబ్బించాలి. సో ఈ ఉబ్బించడానికి గ్యాస్ వాడతాం. ఈ గ్యాస్ ప్రెషరు మరీ ఎక్కువ పెడితే యూట్రస్ మీద కూడా ప్రెషర్ పడి యూట్రస్కి బ్లడ్ సప్లై తగ్గి బేబీ ప్రెగ్నెన్సీని ఇది నెగిటివ్గా ఇంపాక్ట్ చేయొచ్చు. సో ఈ గ్యాస్ ప్రెషర్ కూడా ఎక్కువ లేకుండా చాలా తక్కువ గ్యాస్ ప్రెషర్ పెట్టి ఆ జాగ్రత్త తీసుకుంటూ మనం ఈ సర్జరీ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే ఈ ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీని మనం సేఫ్గా తీసేయచ్చు, గర్భసంచి లోపల ఉన్న ప్రెగ్నెన్సీకి హాని జరగకుండా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా చక్కగా ఉంటాయన్నమాట. అయితే ట్యూబ్లో తీసేసిన తర్వాత గర్భసంచిలో పెరిగే శిశువు పెరిగి పెద్ద అయితే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? డెఫినెట్గా ఉందమ్మా ఛాన్సెస్. బేబీ సేఫ్గానే ఉంటుంది, నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇలాంటివి మన దగ్గరే మా హాస్పిటల్లోనే 2-3 cases కూడా ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉన్నారు పిల్లలు. ఈ IVF ప్రెగ్నెన్సీస్ ఇలా కన్సీవ్ అయ్యి ఇలా ఉన్న వాళ్ళకి ఇది ఎంతో మంచిది. అంటే ఆ సైకిల్ అంతా వేస్ట్ కాకుండా ఒక బేబీ అయినా చేతికొస్తుంది. సో అబ్సల్యూట్లీ సరైన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే డెఫినెట్గా మంచి ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో 2 tubes ఒక్కోసారి తీసేయాల్సి వస్తుంది అంటున్నారు, మరి అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో గర్భం కావాలి అనుకుంటే, ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? 2 tubes తీసేస్తే మనకి పిండం డెవలప్ కావడానికి కానీ పిండం గర్భసంచిలోకి
ప్రయాణం చేసి లోపల రావడానికి కానీ మనకి ఇంకొక దారి లేదు. ఆ ట్యూబ్స్లో తెలుగులో వాటికి పేరే అండవాహిక, అంటే అండం ట్రావెల్ చేసే దారి అన్నమాట. ఆ దారి లేకపోతే అండం కానీ ఎంబ్రియో కానీ గర్భసంచిలోకి అసలు ఎక్కడ తయారవుతుంది, ఎక్కడికి ట్రావెల్ అవుతుంది, ఇంకొక దారి లేదమ్మా వీళ్ళకి. మనం ఎగ్ని తీసుకుని స్పర్మ్ని తీసుకుని టెస్ట్ ట్యూబ్ బేబీ తయారు చేసి గర్భసంచిలో పెట్టడం తప్ప రెండు ట్యూబ్స్ తీసేస్తే ప్రెగ్నెన్సీకి ఇంకొక న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఇంకొక దారి లేదు వీళ్ళకి. ధన్యవాదాలు డాక్టర్ గారు. చూశారు కదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎంత ప్రమాదకరమో. డాక్టర్ గారు చెప్పిన సూచనలు సలహాలు పాటించి జాగ్రత్తగా ఉండండి.